ఇప్పుడు మనం ఒక గుడికి పోవాలి, ఎల్లమ్మ గుడికి అమ్మవారిని దర్శనం చేసుకోవాలి. ఎందుకంటారా, అయితే అర్ధరాత్రి పూట గుడి పనిచేసినాక ఇద్దరు అరివీర భయంకరమైన భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకున్నారట. మరి గంత రాత్రి పూట ఎందుకు గుడికి పోయారు, ఏంది కథ, మనం కూడా పోయి హరుచుకుందాం పండ్రి. ఇప్పుడు మనం సిద్దిపేట జిల్లా ధర్మజిపేట అనే ఊరు కడ ఉన్నామల్లా. ఈడ ఎల్లమ్మ గుడి ఉన్నది, చాలా పవర్ఫుల్ గుడి, ఫేమస్ గుడి. కానీ అర్ధరాత్రి దొంగలు పడ్డారు. అగో చూడురి వాళ్ళ కథ, మెల్ల గేట్ తెరిచిర్రా, అగో లోపలికి వచ్చేటప్పుడు దండం పెట్టిర్రు, దొంగదానం చేసేటప్పుడు ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదం తీసుకుంటుర్రు. కథ మీద అమ్మకు దండం పెట్టి ఇగో వీడు ఉండి ఎత్తుకుపోయిండు. ఇక వీడేమో చేతుల సబ్బలు పట్టుకొని అటు ఇటు ఇటు అటు తిరుగుతుండు, ఇంకా ఏమైనా దొరుకుతాయా ఏంది అని. ఓరి వారి ఎల్లమ్మ తల్లిరా, ఇట్లా చేస్తారా మీ దౌడల దగ్గర వాడా. ఖాతా మీద అవతల వాడనే పడ్డాడు. అగో వీడు మళ్ళొచ్చిండు ఎందుకో, ఓహో తలుపులు బంద్ చేసుడు మర్చిపోయినట్టున్నాడు, మళ్ళీ వేసిపోతుండు. కాదల్లా, ఈ దొంగగాలని ఏమనాలల్లా, అరే కళ్ళ ముందట ఎల్లమ్మ తల్లి విగ్రహమే ఉండే, వాడు దండం కూడా పెట్టిండు, అంటే భక్తున్నది. ముంగట దండం పెట్టి వెనకకెళ్ళి గిట్లా ఉండి మాయం చేసుడేంది కాదా గాని. సుశీరా, గిట్ల మోపైరుల గుడి దొంగలు, ఇక వీళ్ళ పర్ఫార్మెన్స్ అంతా సీసీటీవీల కలర్ల పడ్డది. ఇక ఉండి ఎత్తుకపోయినందుకు శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపే ఏర్పాట్లు కూడా చేస్తారు పోలీసు వాళ్ళు.